రోడ్డు ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు చేపడుతున్న ఆత్మకూరు సీఐ జి గంగాధర్రావు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పోలీస్ సర్కిల్ పరిధిలోని నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై తరచూ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలలో వేగ నియంత్రణ కోసం రేడియం స్టిక్కర్లతో డ్రమ్ములను ఏర్పాటు చేస్తున్నామని ఆత్మకూరు సీఐ గంగాధర్రావు తెలిపారు. జిల్లా ఎస్పీ గారి ఆదేశాలతో రోడ్డు సేఫ్టీ వారోత్సవాల్లో భాగంగా ఆత్మకూరు సర్కిల్ పరిధిలోని మర్రిపాడు సరిహద్దు వరకు జాతీయ రహదారిపై మొత్తం 7 ప్రాంతాలను అధిక ప్రమాదాలు జరిగే ప్రాంతాలుగా గుర్తించి ఆ ప్రాంతాలలో వీటిని 2 రోజులలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆత్మకూరు సీఐ కార్యాలయం వద్ద సిద్ధం చేస్తున్న రేడియం స్టిక్కర్ల డ్రమ్ములను ఆయన పరిశీలించారు. ఇవి ఆత్మకూరు సర్కిల్ పరిధిలో ఈరోజు రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ఎస్పీ గారు నేషనల్ హైవే అథారిటీ వాళ్ళతో మీటింగ్ జరిగింది. దాని మీద ఎస్పీ నెల్లూరు సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు వెహికల్ స్పీడ్ తగ్గిస్తే ఆటోమేటిక్గా యాక్సిడెంట్ కూడా తగ్గుతాయని ఉద్దేశంతో మన దగ్గర 3 హాట్ స్పాట్లు నెల్లూరులో మన ఆత్మకూరులో కనపడడం జరిగింది. ఒకటి వచ్చి వాసులి క్రాస్ రోడ్డు, 2 నెల్లూరు పాలెం క్రాస్ రోడ్డు, 3 వచ్చేసి ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజ్. ఈ 3 కూడా మనకి ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో హాట్స్పాట్స్ గా డిసైడ్ చేస్తాము. అటు ఎక్కువ యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా అన్నట్టు. దానికోసం గాను ఒక 30 డ్రమ్ములు తయారు వైట్ పెయింటింగ్ నుంచి వాటిని రేడియం స్టిక్కర్లతో పాటు కూడా ఆ జిగ్జాగ్ ఏర్పాటు చేయదలుచుకున్నాము. ఆ జిగ్జాగ్ ఏర్పాటు చేయడం వలన వెహికల్స్ యొక్క స్పీడ్ తగ్గిపోయి ప్రమాదాలు జరిగే అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి ఇవి రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ఆత్మకూరు పోలీసు తరఫున మేము ఏర్పాటు చేయదలుచుకున్నాము. కూడా ఈ ఏదైతే బాంబే రోడ్డు ఉందో, బాంబే హైవే ఉందో, మర్రిపాడు లిమిట్స్ లో కూడా వస్తుంది. మర్రిపాడు కూడా డీసీపల్లి, మర్రిపాడు అట్లా కొన్ని ప్లేసులు ఐడెంటిఫై చేశాము. తర్వాత బోర్డర్లో కూడా, డిస్టిక్ బోర్డర్లో కూడా, అక్కడ కూడా ఆల్రెడీ డీసీపల్లిలో పెట్టున్నాము వారం క్రితం. ఇది ప్రతి చోట ఎక్కడైతే యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతాయో, మోర్ దాన్ 2-3 కంటే ఎక్కువ జరిగిన స్పాట్స్ అన్ని కూడా ఈ బ్లాక్ స్పాట్స్ డిసైడ్ చేసి వాటి దగ్గర డ్రమ్ములు పెట్టి ఆ యాక్సిడెంట్ల నివారణ కోసం ప్రయత్నం చేస్తాం.